దసరా రోజున ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినం అనమాట ఆ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని వాళ్ళు భారీ కార్యక్రమం నిర్వహిస్తారు చీఫ్ మోహన్జీ భగవత్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన చీఫ్ కాబట్టి ఆయన ఇచ్చిన ఉపన్యాసం కీలకంగా ఉంటుంది వాళ్ళ పాలసీలన్నీ అందులో టచ్ చేస్తారు ఈ దఫా ఏదన్నా పత్రికలో అలాంటి హెడ్డింగ్లు ఏమైనా వచ్చినాయేమో అని చూస్తే నాకు ఏ తెలుగు పత్రికలోనూ కనిపించలేదు టీవీల్లో పొద్దున్న చూసే అక్కడన్నా ఆడియోలు వినబడుతుందేమో అని ఎవడో వేసిన పాప అను అంతా గల్లీ పాలిటిక్స్ లేకపోతే ఇతర అంశాల మీదనే ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఉపన్యాసాన్ని ట్రాన్స్లేషన్ ఒకసారి చదివినిపిస్తా సాంస్కృతిక మార్క్సిస్టులు లేదా మేల్కోల్పులు సమాజాన్ని కలుషితం చేయడానికి ద్వేషం సంఘర్షణలకు ఆద్యం పోయడానికి విద్యారంగాన్ని ఉపయోగిస్తున్నారు ఇది మోహన్జీ భగవత్ చేసిన హెచ్చరిక సమాజాన్ని కలుషితం చేయడం అన్నటువంటి దానికి ఇది వాడుతున్నారు విద్యారంగాన్ని అన్నది అట్లాగే అసురి అంటే దెయ్యాల శక్తుల పని చాలా సులభమవుతోంది మాటలలో పడి ఇలాంటి అరాచక శక్తుల మాటల్లో పడి విభజించబడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో సంయమనాన్ని ధ్వంసం చేయడమే ఇటువంటి విధ్వంసక శక్తుల బల అసలైనటువంటి లక్ష్యమని విమర్శించారు అట్లాగే విదేశాలలో దేశంలోని కొంతమందికి భారతదేశం ముందుకు సాగడం ఇష్టం లేదు సమాజంలోని ఒక వర్గానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆడుతున్నారు భారతదేశం పురోగమించినప్పుడు వాళ్ళు స్వయంచాలకంగా నియంత్రణలోనే వస్తారు వాళ్ళు ఏ నిజమైన నైనా కూడా ఇష్టపడరు అది సంఘ వ్యక్తి లేదా కమ్యూనిస్ట్ కావచ్చు వాళ్ళు సాంస్కృతిక మార్క్సిస్టులు లేదా మేల్కొనేవారు మార్క్స్ చెప్పింది జరగదని వాళ్ళకి తెలుసు కానీ దాని సామరస్యాన్ని వ్యతిరేకించడానికి బలంగా ఉపయోగిస్తుంటారు భారత ఎదుగుదల అన్నటువంటి ఉద్దేశమే ఎప్పుడు ప్రపంచ సంక్షేమమే భారత ఎదుగు ఎదుగుదల ఉద్దేశంలో ఎలాంటి విధ్వంసం ఉండదు విద్వేషం ఉండదు స్వార్థపూరిత వివక్షత మోసపూరిత శక్తులు తమ మతపరమైన ప్రయోజనాలను కోరుకునే శక్తులు కూడా సామాజిక ఐక్యతకు విఘాతం కలిగించడానికి సంఘర్షణలు ప్రోత్సహించడానికి తమ సొంత ప్రయత్నాలు చేస్తున్నాయి వాళ్ళు రకరకాల దుస్తులు ధరిస్తారు వీటిలో కొన్ని విధ్వంసకరం శక్తులు కూడా తమను తాము సాంస్కృతిక మార్క్సిస్ట్ లేదా మేల్కొల్పేవారం అని పిలిపించుకుంటాయి అంటూ ఘాటుగానే వివరించారు వాళ్ళు కొన్ని ఉన్నతమైన లక్ష్యాల కోసం పనిచేస్తున్నారని చెప్పుకుంటారు అయితే వాళ్ళ నిజమైన లక్ష్యాలు ప్రపంచంలోని అన్ని నైతికత ప్రయోజనం సంస్కృతి గౌరవం సంయమనానికి భంగం కలిగించే లక్షణాలే అని స్పష్టం చేశారు ఇలాంటి వాళ్ళ ధోరణితోనే ప్రమాదం అని చెప్పారు అట్లాగే మణిపూర్లో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ అక్కడ శాంతిని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది హింసాకాండ వెనకాల బయట శక్తుల ప్రమేయం ఉంది దాదాపు దశాబ్ద కాలంగా శాంతియుతంగా ఉన్న మణిపూర్లో అకస్మాత్తుగా పరస్పర వివేదాలు వివాదాలు చోటు చేసుకున్నాయి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఎవరికీ స్వార్థం ఉంది ఘటన జరిగిన వెంటనే విద్వేషం హింసను రచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తులు శక్తులేవేంటని ప్రశ్నించారు అట్లాగే రానున్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ప్రస్తావిస్తున్న సందర్భంగా దుర్భాషలతో కూడిన చర్చలు అనవసరపు అంశాలు ప్రస్తావనకు రావచ్చని అయితే స్వయం సేవకులు మాత్రం తమ ప్రశాంతతను కోల్పోకుండా హుందాగా వ్యవహరించాలని సూచించారు ఎప్పుడూ రెచ్చిపోవద్దు ఓటర్లు ఇప్పటికీ అందరినీ చూశారు వాళ్ళు అందుబాటులో ఉన్న ఉత్తమమైన వాళ్ళని ఎన్నుకుంటారని చెప్తూ మొత్తం దేశం పట్ల ఏకత్వ భావన కోసం పిలుపునిచ్చారు ప్రతి ఒక్కళ్ళు పురోగతిని కోరుకుంటారు పోటీ ఉంది బాధితులు లేరు రాజకీయాలు పోటీగా ఉండొచ్చు కానీ సామాజిక ఐక్యత దాని పరిధి వెలువల మనం సాధించాలని చెప్పుకొచ్చారు ఎల్లప్పుడూ మీ నాలుగును అదుపులో ఉంచుకోండి ఒక్కసారి మీరు బలవంతులైతే అందరితో స్నేహం భాషలోనే మాట్లాడే నేను ఏ ఒక్క దిక్కును సూచించడం లేదు ప్రభుత్వానికి పరిపాలనకు సహకరించే బలమైన సమాజాన్ని నిర్మించండి అన్ని రకాల రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు కానీ ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగాలని సూచించారు మాతృభూమి పట్ల భక్తి పూర్వీకులని పట్ల గర్వం ఉమ్మడి సంస్కృతిని బయట నుంచి వచ్చిన విశ్వాసాలు కూడా ఈ అంశాలకు కట్టుబడి ఉండాలంటూ భాగవత్ సూచించారు ఈ మూడు అంశాలు మాతృభూమి పట్ల భక్తి పూర్వీకుల పట్ల గర్వం ఉమ్మడి సంస్కృతి భాష ప్రాంతం మతం శాఖ కులం ఉపకులం మొదలైన అన్ని వైవిధ్యాలను ఒకదాంతో ఒకటి కలపడం ద్వారా మనల్ని ఒకే దేశంగా మార్చే బయట నుండి వచ్చిన విశ్వాసాలను అనుసరించే వాళ్ళు కూడా ఈ మూడు అంశాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు అయోధ్యలో రామ మందిరానికి జనవరి ఇరవై రెండు ప్రారంభోత్సవం జరగనుందని చెప్తూ ఈ ఘటన గుర్తు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ప్రజలు పిలుపునిచ్చారు జీ ట్వంటీ సదస్సు విజయవంతంగా జరపడం పట్ల హర్షం ప్రకటిస్తూ మన ప్రతిష్ట పెరుగుతోంది ప్రపంచం మన సామరస్యాన్ని సానుకూల శక్తిని చూసింది ఆఫ్రికన్ యూనియన్ జీ ట్వంటీ దేశాల్లో చేర్చబడింది వసుధైక కుటుంబం మహిళా సాధికారత గురించి మాట్లాడారు ప్రపంచంలో భారతదేశ విలక్షణమైన స్థానం ఇప్పుడు వాస్తవం అని చెప్పారు డిజిటల్ టెక్నాలజీలు అభివృద్ధి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న స్టార్టప్లు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఇటీవలి ఆసియా క్రీడలో పనితీరును ప్రస్తా దేశం ప్రతిరంగంలో పురోగమిస్తోందన్నారు హిమాలయాల్లో పర్యావరణ సవాళ్లతో సహా తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు దేశం పాశ్చాత్య దేశాలకు భిన్నత్వంలో ఏకత్వానికి మార్గాన్ని బోధించగలదని ఏకరూపత అనే తప్పుడు లక్ష్యానికి బదులుగా బోధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు